కోరుకొండ గ్రామ సర్పంచ్ కుటుంబంపై రాజకీయ వేధింపులు మానుకోవాలని బలహీన వర్గాల ప్రతినిధి బర్ల బాబురావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కోరుకొండ గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మీ సరోజా గణేష్ ఇండిపెండెంట్ సర్పంచ్గా ఎన్నికైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అయితే అధికార పార్టీ జీర్ణించుకోలేక వారిపై అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి సర్పంచ్ కుటుంబంపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా వారు పనిచేస్తున్న క్రమంలో అధికార పార్టీ ఒత్తిడి వారికి ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈవేళ సుమారుగా 4 కేసులు వారి మీద పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. బలహీన వర్గాల నాయకత్వాన్ని ఈ ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుందా అని అడుగుతూ ఉన్నాను. ఈవేళ కోరుకొండలో మగాడిగా ఓ సర్పంచ్గా అయినా జెండా ఎగిరేయడం ఇండిపెండెంట్గా అధికార పార్టీకి తలదించుకునే విషయం కాదా అని అడుగుతూ ఉన్నాను. అలాంటి సర్పంచ్ కుటుంబాన్ని కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసమో గౌరవ శాసనసభ్యులు గ్రహించుకోవాలి. బలహీన వర్గాల నాయకత్వాన్ని ఆదరించాలి. బలహీన వర్గాల ఓట్లతో గెలిచిన మీరు ఆ నాయకత్వాన్ని నడిచి ఎంతకాలం పరిపాలన చేయలేరన్న విషయాన్ని మీరు గ్రహించిన రోజునే మీరు ఇంకా అధికారంలో కొనసాగడం జరుగుతుంది. తప్ప ఎక్కడైనా ఈ నాయకత్వాన్ని నడిచి మీరు పరిపాలన చేయాలనుకుంటే మటుకు తగిన మూల్యం చెల్లించుకోవడంలో ఎలాంటి అనుమానం ఉండదు. ఈవేళ కోరుకొండ గ్రామంలో వారు చేస్తున్న అభివృద్ధి ఇంత అంతా కాదు. తెల్లవారుజామున లేచి రాత్రి ఎప్పుడు పడుకుంటున్నారో కూడా భార్యాభర్తలు తెలియని పరిస్థితుల్లో వారి సేవలు కొనసాగడం నిజం కాదా అని అడుగుతూ ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సహకారం అందించి మీరు ముందుకు తీసుకువెళ్ళవలసింది పోయి వారిని అనేక రకాలుగా మీరు ఇబ్బంది పెడుతున్న విషయం నిజం కాదా అని అడుగుతూ ఉన్నారు. ఈవేళ మీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆయనకి ఆరోగ్యం దెబ్బతిని ఈవేళ 2 స్ట్రైక్లు పడ్డాయంటే ఈవేళ మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం కాదా అని అడుగుతూ ఉన్నాను. అలాగే గణేష్ గారు తక్షణం ఆరోగ్యం కోలుకొని వారు మళ్ళీ ప్రజా జీవితంలోకి త్వరగా రావాలని కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈవేళ పత్రికాముఖంగా వేడుకుంటూ అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా బలహీన వర్గాల నాయకత్వాన్ని తొక్కేయాలని కూడా మానుకోవాలని ఈవేళ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కుహళ గ్రామంలో మేము స్వతంత్ర అభ్యర్థులుగా ఎప్పటిలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇదే కాంగ్రెస్ పార్టీలో మేము స్వతంత్ర అభ్యర్థిగా అందరూ ఆదర అభిమానులతో నా భార్య లక్ష్మీ సురేత సర్పంచ్గా నేను 3వ నెంబర్గా నగర దిగి అప్పటి నుండి కూడా కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు మా మీద ఒక బీసీ మహిళ సర్పంచి ఒక బీసీ మహిళ సర్పంచ్ చేయడం అనే కక్షతో కొంతమంది కార్యకర్తల మీద కక్ష కట్టి కక్ష సాధింపు చేయడం మా మీద కొరకు కేసులు పెట్టడం ఏది అభివృద్ధి చేసినా ఏ పని చేసినా ఆ పనికి ఆటంకం కల్పించి ఏ అభివృద్ధి లేకుండా కోరుకున్న గ్రామాలని అణిచివేస్తున్నారు. మాపై 4 కేసులు పెట్టే చెట్లు మేము నరికించలేదు మాకు తెలియదు. వాళ్ళని నరికించి మా మీద కేసు పెట్టడం జరిగింది. అలాగే ఒక ఇద్దరు దగ్గరకుంటే మధ్యవర్తిగా పెద్దగా నిండి రఘు సరి చేస్తే వాడు వచ్చి మనం ఇట్ల వాడెవరో బీసీ ఊరితో చెప్పడగని వాడి మీద కరగ సురేష్ అని అబ్బాయి నా మీద కేసు ఇచ్చారు. అలాగే ఏమగా ఈ సూర్యకుమారి పంచాయతీ బోర్డులో చేస్తుంది ఆవిడ అయితే నా కొడుకుల మీద నా మీద నా భార్య మీద కేసు పెట్టుకుంటుంది. నాకు ఇప్పటికీ నాకు నా మీద నాకు గుర్తు పెట్టుకుంటారు. నా భార్యను 10 పోలీస్ స్టేషన్ వాకులు పెట్టించడం జరిగింది. 2 నా భార్య నా బిడ్డలో కూడా 8 సమయం వాకులు ఎస్ఐ గారి ద్వారా ఇప్పుడు రాలేదండి ఆడదు కదా ఇప్పుడు సర్పంచ్ కదా అని చెప్పిన సరే వినకుండా ఎస్ఐ గారు 2 ఫోన్ చేసి రాకపోతే కుదరదని తీసుకెళ్ళడం జరిగింది. శుక్రవారం నాడు రాత్రి అదే రోజున నాకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆ రకంగా అనారోగ్యంతో నేను గుల్నే హాస్పిటల్లో చికిత్సపొంది ఇంటికి ఈ మంచి కారణంగా వచ్చింది. ప్రజలే నన్ను రక్షించాలి. నాకు ఆర్థిక బలం లేదు, కుల బలం లేదు, పార్టీ బలం లేదు, ప్రజలే నా బలం.